సభాధ్యక్షులు ప్రియ మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్య అతిథి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు భూపేష్ బగేల్ గారు గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు గౌరవ సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు జయరాం రమేష్ గారు కొప్పుల్ రాజు గారు అదే విధంగా మన ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావ్ ఠాక్రే గారు ఏఐసిసి కార్యదర్శులు నదీం జావేద్ గారు రోహిత్ చౌదరి గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి చేసిన వీర కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్రకి కొనసాగింపుగా దేశవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం భాగంగా కరీంనగర్లో కరీంనగర్ పట్టణంలో ఇంత అద్భుతమైన సభ నిర్వాహకులకు అదేవిధంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మిత్రులారా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు నడిచారు ఆది శంకరాచార్య తర్వాత ఒక 1000 తర్వాత భారతదేశంలో ఒక వ్యక్తి భారత్ జోడో నఫరత్ జోడో అనే నినాదంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచారు దేశంలో విద్వేషాలు విడనాడి ప్రేమ పెరగాలి సద్భావనతో సమాజం కొనసాగాలి సమాజంలో అన్ని వర్గాలు మతాలు కలిసిమెలిసి ముందుకు పోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారి సందేశం అదే విధంగా నిరుద్యోగ సమస్య అదే విధంగా పెరుగుతున్న ధరలు అదే విధంగా జాతీయ ఆస్తులను నరేంద్ర మోదీ అమ్మేస్తున్న విధానాన్ని ఖండిస్తూ రాహుల్ గాంధీ గారి యాత్ర కొనసాగింది ఆ సందేశాన్ని ఇంటింటికి తీసుకుపోవడానికి మనందరం కూడా ఈ హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ గౌరవనీయులు భూపేష్ బగేల్ గారు వచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వారు చేస్తున్న విధానాలు చూసి సిగ్గుపడాలి ఛత్తీస్గఢ్ బడ్జెట్ తెలంగాణకి సగం ఉంటుంది సగానికి సగం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు 2640 రూపాయల క్వింటాల్ కొనుగోలు చేస్తున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని 2640 రూపాయలకి క్వింటాల్ కొనుగోలు చేస్తున్నారు ఈ రాష్ట్ర నాయకత్వం అందరం కూడా వేదిక ఉండి మీకు హామీ ఇస్తున్నాం వరంగల్ డిక్లరేషన్ లో ఏ విధంగా రాహుల్ గాంధీ గారు ప్రకటించిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ నవంబర్ లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నది తెలంగాణలో కూడా వరి ధాన్యానికి ఛత్తీస్గఢ్ లో ఏ విధంగా మద్దతుదారకి అదనంగా బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా వరి ధాన్యాన్ని ఆ విధంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను అదే విధంగా 2018 డిసెంబర్ 2వ తారీఖున ముఖ్యమంత్రి కేసీఆర్ 2వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర యువతకి నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తా అని చెప్పిండు 4.5 ఏళ్ళు దాటిపోయినాయి ఇంకా 6 ఏళ్ళలో ఎలక్షన్స్ 6 నెలల్లో ఎలక్షన్స్ రావాలి ఒక్క రూపాయి నిరుద్యోగ భృతి ఒక్క నిరుద్యోగ యువత కూడా ఇవ్వని నిస్సిగ్గు నిర్లజ్జ ప్రభుత్వం ఇది ఛత్తీస్గఢ్లో నిరుద్యోగ యువతకి ప్రతి నిరుద్యోగ యువతకి సంవత్సరానికి నెలకి ఛత్తీస్గఢ్లో ప్రతి నిరుద్యోగ యువతకి 2500 రూపాయలు ఇవ్వబోతున్నారు గత మన మేనిఫెస్టోలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటించిందో నిరుద్యోగ యువతకి 3000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నామని తెలంగాణలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో
నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబోతుందని చెప్పి మరోమారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటిస్తున్న విషయం మనం చేస్తున్నాను. మిత్రులారా, ఎక్కువ సమయం తీసుకోను, చాలామంది పెద్దలు ఉన్నారు. గత 9 ఏళ్లలో ఢిల్లీలో నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం సమాజంలో అన్ని వర్గాలని మోసం చేసినాయి. దళితులని, గిరిజనులని, బీసీలని, మైనారిటీలని, రైతులని, రైతు కూలడని, యువతని, నిరుద్యోగ యువతని, అక్కడ బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ మోసం చేసిన వైనం గమనించాలే. తెలంగాణలో బీజేపీని బీఆర్ఎస్ని బొందబెట్టడానికి తెలంగాణ ప్రజానీకం సిద్ధమవుతున్నారు. మేమందరం కలిసికట్టుగా ముందుకు పోతాం. తప్పనిసరిగా ఈ నవంబర్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు గెలిచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్న విషయం మనవి చేస్తూ, చివరిగా కరీంనగర్ పట్టణంలో పెద్ద సంఖ్యలో ముస్లిం మైనారిటీలు ఉంటారు. మరే ముసల్మాన్ భాయ్ బెన్ ధ్యాన్ సే సున్నా, కరీంనగర్ టౌన్ మే ఆప్కా బహుత్ జ్యాదా పాపులేషన్ హై, ఆప్కో ఏక్ బార్ యాద్ దిలానా చాతా హూ, అగర్ దిల్లీ మే బీజేపీ కో హరానా హై, నరేంద్ర మోదీ కో హటానా హై, సిర్ఫ్ కాంగ్రెస్ పార్టీ ఆర్ సిర్ఫ్ రాహుల్ గాంధీ కర్ సక్తే హై. మరే ముసల్మాన్ భాయ్ బెన్ యాద్ రఖనా, రాహుల్ గాంధీ సాహబ్ కన్యాకుమారి సే కశ్మీర్ తక్ భారత్ జోడో నఫరత్ చోడో కి స్లోగన్ సే 3,500 కిలోమీటర్ పాదయాత్ర కియే తే. ముసల్మాన్ భాయ్ బెన్ హమ్ ఆప్కే సాథ్ హై, యే చీజ్ ఆప్ జరూర్ యాద్ రఖనా. మిత్రులారా, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సభా నిర్వాహకులకి నేను అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, అందరి చేతులెత్తాలే. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై హింద్, జై కాంగ్రెస్.